తెలంగాణ మాజీ సీఎస్ ఉమేష్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణకు డీఓపీటీ అనుమతి ఇచ్చింది. ఆయనకు చేరుకున్న దరఖాస్తుకు ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో సోమేష్ త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నారని లేదా ప్రభుత్వ సలహాదారు పదవి పొందే అవకాశం ఉందని ఇప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. बिहार को चेंदना सोमेश कुमार 1989 बैच आईएएस अधिकारी एपी विभजन समय में एपी कैडर को केटाइन सेंट्रल एडमिनिस्ट्रेटिव ट्रिब्यूनल उत्तर्वुल मेरकु तेलंगाणलोने आयन कोनसागारु. तर्वात तेलंगाणा राष्ट्र प्रभुत्व प्रधान कार्यदर्शिगा सुदीर्घ कालं पनि चेशारु. అయితే క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో డీఓపీటీ సవాల్ చేయగా హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆమోదముద్ర వేశారు. సోమేష్ దరఖాస్తుకు తాజాగా డీఓపీటీ అంగీకరించింది. దీంతో సోమేష్ కుమార్ రాజకీయాలోకి వస్తున్నారని ప్రచారం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుక